హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో కొంతమంది ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తుంటారు, కొంతమంది ఏమో పీకేఎల్ కోసం వెయిట్ చేస్తుంటారు. పీకేఎల్ అంటే ఏంటి అనుకుంటున్నారు కదా, ప్రో కబడ్డీ లీగ్. ఫ్రెండ్స్, Season8 ప్రో కబడ్డీ లీగ్ కోసం అయితే నేను చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. కాకపోతే ఇంకొక 2 మంత్స్ వెయిట్ చేయాలి, ఎందుకంటే డిసెంబర్లో స్టార్ట్ అవుతుందని అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. డేట్ అయితే కన్ఫామ్గా తెలియదు. నేను ఆల్రెడీ అయితే తెలుగు టైటన్స్ ప్లేయర్స్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారనేది అయితే ఒక వీడియో చేసినాను ఫ్రెండ్స్. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వచ్చేసి బెంగళూరు బుల్స్ టీంలో ఏ ప్లేయర్స్ ఉన్నారనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసి మీకైతే నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడైతే బెంగళూరు బుల్స్ ప్లేయర్స్ లిస్ట్ తెలిసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రైడర్స్ ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. చంద్రన్ రంజిత్, తర్వాత దీపక్ నర్వర్, జీబీ మోరే, అబుల్ ఫజల్ మక్సూదులు, డాంగ్ జాంగ్లీ, పవన్ కుమార్ షరావత్, బంటి. మనకు పవన్ కుమార్ షరావత్ అనేది అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది, కబడ్డీ లవర్స్కి. మనకి రిటైర్డ్ ప్లేయర్ అనమాట. ఇప్పుడు ఈ సీజన్లో కూడా పవన్ కుమార్ షరావత్ని అయితే మళ్ళీ తీసుకున్నారు. తను వచ్చేసి రిటైర్డ్ ప్లేయర్. ఇప్పుడు డిఫెండర్స్ ఎవరు అనేది తెలుసుకుందాము. మహేందర్ సింగ్, తర్వాత మయూర్ కదమ్, జిఆర్ రెహమాన్, అంకిత్, వికాస్, అమిత్ షరాను, మోహిత్ షరావత్, సౌరభ్ నందర్, వీళ్ళు వచ్చేసి డిఫెండర్స్ అనమాట. ఇప్పుడు రైడర్స్ ఏ ప్లేస్లో ఉంటారంటే సెంటర్ వచ్చేసి పవన్ కుమార్ షరావత్, దీని అయితే రిటైర్డ్ ప్లేయర్. రైడింగ్ డిపార్ట్మెంట్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఈ బెంగళూరు బుల్స్. కాకపోతే డిఫెండ్ విషయంలో కొంచెం వీక్గా ఉంది. కాకపోతే ఇద్దరు ఉన్నారనమాట డిఫెండింగ్లో, వాళ్ళిద్దరూ బాగా కోఆర్డినేషన్గా ఆడారనుకోండి, బెంగళూరు బుల్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు డిఫెండింగ్లో. ఇప్పుడు పవన్ అయితే సెంటర్ వచ్చేసినారు. ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారు కదా, చంద్రన్ రంజిత్, దీపక్ నర్వాల్, వీళ్ళిద్దరు సపోర్టింగ్ రైడర్స్ అనమాట. పవన్ కుమార్ షరావత్ తర్వాత వీళ్ళిద్దరు చాలా బాగా ఆడగలరు రైడింగ్ డిపార్ట్మెంట్లో. ఇంకా మిగతా రైడర్స్ వచ్చేసి వీళ్ళు ఏమైనా సరిగా ఆడని టైంలో, లేకపోతే ఏమైనా ఇంజురీస్ అవుతాయి కదా గేమ్ ఆడే టైంలో, సో అప్పుడు వీళ్ళని అయితే మనకి రిటైన్ చేసుకుంటాం, అదే సబ్స్టిట్యూషన్ తీసుకుంటారు మిగతా ప్లేయర్స్ని. రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే మనకి బెంగళూరు బుల్స్కి ఏం ప్రాబ్లం లేదనే చెప్పుకోవచ్చు. ఇంకా డిఫెండింగ్లో ఎవరెవరు ఉన్నారంటే లెఫ్ట్ కార్నర్ వచ్చేసి అమిత్ షరాను, రైట్ కార్నర్ వచ్చేసి సౌరభ్ నందల్. వీళ్ళిద్దరు లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా ఆడి బెంగళూరు బుల్స్ని అయితే గెలిపించినారు Season 6లో. ఇంకా లెఫ్ట్ కవర్ వచ్చేసి మహేందర్ సింగ్, తర్వాత రైట్ కవర్ వచ్చేసి మయూర్ కదమ్ అనే రైట్ కవర్ అయితే కొంచెం వీక్ ఉంది బీబీలో. ఇంకా లెఫ్ట్ కవర్ మహేందర్ సింగ్ అని చెప్పుకున్నాం కదా, ఇతనైతే స్టార్ ప్లేయరు, డిఫెండింగ్ చాలా బాగా అలగడు మహేందర్ సింగ్. మన తెలుగు టైటన్స్లో లాగే వీళ్ళకు కూడా ఆల్రౌండర్ ఒక్కరు కూడా లేరు. కాకపోతే పవన్ కుమార్ షరావత్ పైనే వీళ్ళ హోప్స్ అన్నీ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పిన ఈ బెంగళూరు బుల్స్ టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పవన్ కుమార్ షరావత్ రైడర్, ఇంకా డిఫెండర్ వచ్చేసి మహేందర్ సింగ్. వీళ్ళిద్దరు అంటే నాకు చాలా బాగా ఇష్టం. అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. మళ్ళీ తమిళ తలైవాస్ ప్లేయర్స్ లిస్ట్ ఎవరెవరు ఉన్నారనేది అయితే ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందరికి వస్తాం. అంతవరకు అందరికీ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.